హరితహారం కార్యక్రమం అనేది కేవలం అధికారుల కార్యక్రమమే కాదని, దీనిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని వీలైనంత ఎక్కువ మొక్కలు నాటాలని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత పిలుపునిచ్చారు. 5వ విడత హరితహారంలో భాగంగా వరంగల్ రూరల్ కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి పాల్గొన్నారు. రేపటితోనే నెల అయిపోతుంది, జూలైలో పోతున్నాం, జూన్ అయిపోతుంది. పోయిన సంవత్సరం మనకి మే ఎండింగ్ జూన్ ఫస్ట్ వీక్లోనే వర్షాలు పడ్డాయి, కొంత ప్లాంటేషన్ చేసుకోగలిగాం. బట్ ఈసారి మనకు వర్షాలు లేకపోవడం వల్ల మొక్కలు నాటుతామంటే కూడా వాతావరణం అనుకూలించట్లేదు. వర్షం మీరు వ్యవసాయం వైపు కూడా చూస్తే, వ్యవసాయం పనులు స్టార్ట్ చేయాలంటే కూడా మొదట జూన్ ఫస్ట్ వీక్లో ఒక వర్షం పడగానే ఆశతోని కొంతమంది రైతులు దుక్కి దున్ని విత్తనాలు వేస్తున్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ చినుక అనేది మన జిల్లాలో లేకుండా పోయింది. దీనికి అంతటికి కారణము ఉన్న మొక్కలను కొట్టివేయడం ఒకటి, అయితే కొత్తగా మొక్కలు పెట్టకపోవడం. నిజానికి మన వరంగల్ రూరల్ జిల్లాలో దాదాపు 10,000 ఎకరాలకు పైగా ఫారెస్ట్ భూములు ఉన్నాయి. కానీ మన ఫారెస్ట్ కవర్ కనుక తీసుకుంటే 33% ఉండాల్సింది, కేవలం 5% మాత్రమే జిల్లాలో ఉంది. అది దయచేసి మీరు అందరూ గుర్తుంచుకోవాలి. నేను ఇంకొక మాట మాట్లాడి క్లోజ్ చేస్తాను. మాట్లాడిన తర్వాత గౌరవ ఎమ్మెల్యేతో మాట్లాడతారు, ఆ తర్వాత ఒక చిన్న పీపీటీ ఉంటుంది, పీపీటీ అయిపోయిన తర్వాత రెగ్యులర్ ట్రైనింగ్ అనేటువంటిది మొదలవుతుంది. మీరు కూడా ఓపెన్గా డిస్కషన్లో పార్టిసిపేట్ అవ్వండి, ఎట్లా పెడితే బాగుంటుంది, మీ అడ్వైస్ కూడా, అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ఇట్లా.